బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ స్వాగతం జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది ఏ గ్రహాలు ఏ ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తయే జగదరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ గురుగారు వారికి జులై మాసంలోని గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాల యొక్క సంచారము రాశిలోనే కుజుడు పన్నెండవ తారీఖు వరకు కుజుడు సంచారం జరుగుతుంది పన్నెండవ తారీఖు నుంచి వృషభ రాశిలోకి గురు కుజుని యొక్క సంచారం తర్వాత వృషభ రాశిలోనే ఈ సంవత్సరం అంతా కూడా గురు సంచారం అలాగే శుక్రుడు రవి మిథున రాశిలో రవి పదహారో తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది ఇక స్థానంలో కేతు వ్యయస్థానంలో రాహువు ఈ సంవత్సరం అంతా కూడా షష్ట వ్యయస్థానాల్లో ఉంటారు ఇక లాభస్థానంలో శని ప్రత్యేకించి శని వక్రీకరించి ఉంటాడు కాబట్టి కొంత ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశి వారికి ఉండబోతున్నాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాల యొక్క సంచార ప్రభావము చక్కగా శుభ అశుభ మిశ్రమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రథమార్థం ఈ యొక్క జులై నెలలో మొదటి పదిహేను రోజులు యోగదాయకముగా తర్వాత కొంత మిశ్రమ ఫలిత అనగా అశుభ ఫలితాలు ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అయితే వీక్షిస్తున్నటువంటి సుమ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ఆనందాతి యోగము అనేటువంటిది ఈ యొక్క కుజగ్రహ సంచారం రాశిలోనే సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఒకటి రెండు ఐదు ఆరు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి రావలసినటువంటి రాని బాకీలు కానీ లేకపోతే ధనపరముగా మీరు ఏదైనా పని చేసినప్పుడు వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మంచి సమయంగా ఏదైనా చెప్పవచ్చునంటే మీకు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మరియు పదిహేను పదహారో తారీఖుల్లో ఈ యొక్క పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారో తారీఖుల్లో ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి విశేష ధనప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు తీరుతాయి రాణి బాకీలు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ పన్నెండవ తారీఖు లోపల రవి తృతీయ సంచార ప్రభావం వలన అధికారుల యొక్క మన్ననలు పొందడం లేదా అనుకున్న చోటికి బదిలీలు జరగడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా విశేషంగా చెప్పవలసింది వచ్చిన అధికారుల యొక్క అనుగ్రహానికి గురై మీకు పదోన్నతి లభించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి లేదా నూతన ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో చేసినట్లయితే తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ యొక్క చంద్రగ్రహ సంచారము ఈ మూడు నాలుగు తారీఖుల్లో కొంత ధన నష్టం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఈ మూడు నాలుగు తారీఖుల్లో మరియు చూసుకున్నట్లయితే ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి అయితే ముఖ్యంగా ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం అంటే చెప్పాల్సి వచ్చినట్టయితే ముఖ్యంగా మనం ఏ పని చేయాలన్నా కానీ సహకారం ఉండకపోవడం అలాగే ఏ పని ఎందు శ్రద్ధ ఉండకపోవడం ప్రధానంగా ఈ యొక్క పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు మరియు మూడు నాలుగు తేదీల్లో ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క తేదీలలో మిమ్మల్ని సంప్రదించి డబ్బుని అప్పుగా అడిగేవాళ్ళు సంప్రదిస్తారు ఈ సమయంలో కనుక అప్పు కనుక ఇచ్చినట్లయితే తిరిగి రాకపోవడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా అనవసరమైనటువంటి వ్యయము మూడు నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఎక్కువగా వ్యయం ఉంటుంది అలాగే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే అనవసరమైనటువంటి వృధా ప్రయాణములు చేస్తారు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఇక విద్యార్థులకి చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది మంచి విద్యని పొందుతారని చెప్పవచ్చు అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మొదటి పదిహేను రోజులు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటిగా చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి సంబంధించి శని లాభస్థానంలో వక్రీకరించినటువంటి స్థితి పొంది ఉండటం ఈ కారణం చేత కొద్దిగా ఒకటికి రెండుసార్లు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది చేసిన పనే రెండు మూడు సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతుంది కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క పనులను కనుక మీరు ఒక క్రమ పద్ధతిలో మీరు చేసుకునేటట్టయితే తప్పకుండా మీరు విజయాన్ని పొందుతామని చెప్పవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి యోగదాయకము అలాగే ఫుడ్ అండ్ బేవరేజెస్ సంబంధించినటువంటి విషయాల్లో అలాగే రెస్టారెంట్ సంబంధించినటువంటి కళాశాలలకు విద్యాలయాలకు సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి చేయు వివాహ ప్రయత్నాలు ప్రథమార్థంలో అనగా మొదటి పదిహేనో తారీఖు లోపల గనక మీరు చేసుకున్నట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత మంచి ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు విదేశీయానం విదేశీ ప్రయత్నానికి సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అలాగే లాభసాటిగా ఉంటుందని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే అనుకూలమైనటువంటి తేదీలు ఈ యొక్క మేషరాశి వారికి ధనపరంగా ముఖ్యంగా ధనపరమైనటువంటి ప్రాప్తి అధిక ధనప్రాప్తి లేకపోతే మీరు అనుకున్నటువంటి వ్యాపార రంగంలో మీరు ఊహించుకున్నటువంటి సందర్భంలో ధనము రావడం ఉద్యోగ ప్రయత్నంలో కలిసి రావడం ఇవన్నీ కూడా మీరు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారో తారీఖుల్లో గనక పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది విశేష ధనప్రాప్తి అని చెప్పవచ్చు ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయని చెప్పవచ్చు ఏ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారు ఒకటి రెండు తారీఖుల్లో ఈ ప్రథమ అనగా ఈ జూలై మాసం ప్రారంభంతోనే మంచి యోగాన్ని పొందేటువంటి అవకాశాలు ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నాయని చెప్పవచ్చు ఇక సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నం అనగా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది కుటుంబపరమైనటువంటి కలహాలు ఉంటాయి కాబట్టి నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి అలాగే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో సంతానపరమైనటువంటి చిక్కులు లేదా సంతానంతో విరోధం ఏర్పడడము అలాగే నష్టము వృధా కాలయాపన ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక మూడో తారీఖు నాలుగో తారీఖుల్లో అనవసరమైనటువంటి ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ఈ చెప్పినటువంటి తారీఖుల్లో మీరు కనుక నిర్ణయాలు తీసుకొని తదనుగుణంగా మీ యొక్క జీవితాన్ని కనుక పొందుపరుచుకున్నట్లయితే ఈ ఈ జూలై నెలలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా జూలై ఇరవై ఒకటో తారీఖు రోజున దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తిలో ప్రత్యేకించి విద్యార్థుల కోసం ఎందుకంటే దక్షిణామూర్తి ఉన్నటువంటి క్షేత్రం కాళహస్తి కావున ఈ యొక్క విద్యార్థుల కోసం దక్షిణామూర్తి హోమము సరస్వతి హోమంతో పాటు వివాహము ఉద్యోగము సంతానము దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలతో పాటు మిందన కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం అలాగే అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు విశేషంగా రాహుకేతుల పూజ ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జులై ఇరవై ఏడో తారీఖు రోజున మా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కేవలం పదిహేను వందల రుసుము చెల్లించినట్లయితే మీ గోతనామాదులు నమోదు చేసుకుంటారు ఇక సంవత్సరం అంతా కూడా మా పీఠ మాధువులు జరిగే కార్యక్రమంలో కూడా గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఈ యొక్క ప్రత్యేకించి జూలై ఇరవై ఒకటో తారీఖు రోజున జరిగే కార్యక్రమాలు కేవలం అతి కొద్ది మందికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం జరుగుతుందని వీక్షించేటటువంటి ప్రేక్షకులు గమనించగలరు గురుగారు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి వాళ్ళకి గృహయోగం ఉండే అవకాశం ఎంతవరకు ఉంది ఈ నెలలోని ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా ప్రధానంగా పరిహారాలు కూడా ఏం పాటించుకుంటే వాళ్ళకి ఇంకా మేష మేషరాశి వారికి ద్వితీయ గురు సంచారము యోగదాయకంగా ఉంటుంది కాకపోతే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ప్రధానంగా పన్నెండవ తారీఖు నుంచి ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత చేయు ప్రయత్నాలు కొన్ని ఇక్కట్లు తప్పవు అలాగే ఈ యొక్క రవి సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చతుర్థ స్థానంలో పదహారో తారీఖు తర్వాత రవి చతుర్థ స్థాన సంచారం చేయడం కావున ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటాయని చెప్పొచ్చు కావున జాగ్రత్తగా పాటించినట్లయితే అన్ని రకాలుగా ఈ చెప్పినటువంటి విషయాల్లో ఇంతకుముందు మన కార్యక్రమంలో చెప్పినటువంటి విధానంగా ఆ రోజులలో గనక ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు పొందుతాను చెప్పొచ్చు ఏ తర్వాత ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు తీరాలి అన్నప్పుడు ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ నారాయణాయన మహ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం మూడుసార్లు పారాయణం చేసి వెంట తెచ్చుకున్నటువంటి రాయుజములో నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి వెంకటేశ్వర స్వామికి అర్చన జరిపించుకోండి ఈ విధంగా ఒక పదకొండు రోజుల పాటు చేయండి తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు జులై మాసంలో మేష రాశి వారికి ఎలా ఉంటుందండి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మర్ పడమస్టు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి